ಜೀವಿತಂ ಸಂತೋಷಮೇ ನೀತೋ ನಾನು ಬಂಧಂ ಮಾಧುರ್ಯಮೇ ನೀತೋ ನ ಜೀವಿತಂ ಸಂತೋಷಮೇ ನೀತೋ ನಾನು ಬಂಧಂ ಮಾಧುರ್ಯಮೇ ನಾಯೇ ಸೈಯಾ ಕೃಪ ಚೂಪುಚುನ್ನಾವು వాత్సల్యపూర్ణుడవై నాయే సయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే ಕರಬನಿಗಲ ಮಾರ್ಗಮು ನಂದು ನಾನು ಸ್ನೇಹಿಂಚಿನ ನಾ ಪ್ರಿಯುಡವು ನೀವು జీవవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక స్ఫూర్తిదాయకమైన నిరీక్షణతో కూడిన సందేశం మీతో పంచుకోవడానికి, అలాగే ఈ సమయంలో మీరు కూడా మాతో పాల్గొనమని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరొకసారి దేవుడు మనకందరికీ దయచేసిన ఒక గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, మీ అందరికీ వందనాలు. ఈరోజు మీకు కొన్ని ప్రోత్సాహపూరితమైన మాటలను అందించాలని నేను ఇష్టపడుతున్నాను. మీరు ఎక్కడ నుండి వింటున్నప్పటికీ మిమ్మను దేవుడు మరిచిపోలేదని గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా బాధాకరమైన వార్తలు మన చుట్టూ ఉన్న సమాజంలో వినపడుతూ ఉన్నాయి. కరోనా ఆల్రెడీ ఒక సమాజాన్ని, ప్రపంచాన్ని చాలా తలకిందులుగా చేసింది. దాంతోపాటే ఒక దేశం మరొక దేశంతో యుద్ధాలు చేస్తూ, యుద్ధ భూకంపాలు, మరణాలు, బాంబులు, వివిధ రకాలైన వ్యాధుల కారణంగా ఈ యొక్క సమాజం మొత్తం, దాదాపుగా ప్రపంచమే పలు రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కానీ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడని నేను ఈ యొక్క దేవుని యొక్క పేరట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు మీ బాధలను మరియు పోరాటాలను చూస్తున్నాడని, మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. దాన్ని తెలుసుకుంటే మనము చాలా ఉపశమనాన్ని పొందుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మనకంటే శక్తిమంతుడు, మనకంటే ఎక్కువ సామర్థ్యం గలవాడు. కనుక మనకి సామర్థ్యం లేని వాటిని సామర్థ్యం కలిగిన దేవుని హస్తాల్లో పెడితే ఖచ్చితంగా వాటికంటూ ఒక మంచి భరోసా కలుగుతుంది. అటువంటి భరోసాను నేను మీకు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభు పేరట దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రపంచం COVID-19, యుద్ధాలు, అలాగే తీవ్రమైన వాతావరణ పరిస్థితులు లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. మీలో చాలామంది నిరీక్షణ కోసం ఆరాటపడుతూ, మీ సంకల్పం కోసం వెదుకుతూ, దేవుడున్నాడా, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా,
దేవునికి అసలు నేను గుర్తున్నానా? దేవుడు నన్ను లేకపోతే నాకు కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడా అనేటువంటి ప్రశ్నలు చాలా మన యొక్క మదిలో తలెత్తవచ్చు. కానీ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ ప్రియమైన కుటుంబ సభ్యులే కానీ వేరే ఇతర ఏ యొక్క కారణాల యొక్క సమస్యల వల్లే కానీ కుటుంబం అననుకూలమైనటువంటి కారణాల చేత ఇబ్బంది పడినప్పటికీ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఆయన సహాయం, ఆయన యొక్క ఆదరణ మనకి, మన యొక్క గృహాలకి, మన యొక్క కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్నిసార్లు మీలో భయాలు కలగవచ్చు. ఏ విధంగా అంటే మనకు అత్యంత ప్రియమైన కుటుంబ సభ్యులు అనారోగ్యం గురి కావడం, లేకపోతే వర్షాల వల్ల పలు రకాలైనటువంటి వైరల్ ఫీవర్ లాంటివి వచ్చి కుటుంబ సభ్యులు వ్యాధుల బారిన పడటం, లేకపోతే ఈరోజు నా కుటుంబానికి ఏ విధంగా నేను భోజనం సిద్ధపరచగలను, ఏ విధంగా వారికి ఆహారం నేను సంపాదించగలను అనేటువంటి పలు రకాల ఆందోళనలు మనకి కలగవచ్చు. నా గృహాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా చిన్నపిల్లలకి ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులు కొనుక్కురావాలి, మందులు కొనుక్కురావాలి అనేటువంటి ఎన్నో రకాల సమస్యలు, ఆందోళనలు మనల్ని ఎప్పుడూ కూడా భయపెడుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీకు నిరీక్షణను అందించడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. బైబిల్లో చూసినట్లయితే యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ప్రస్తావించబడింది, నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది మన కోసం దేవుని ప్రణాళికలను, మన సంక్షేమం కోసం ప్రణాళికలను, నిరీక్షణతో నిండిన భవిష్యత్తును గురించి ప్రస్తావిస్తూ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఇది ఇశ్రాయేలును ఉద్దేశించినప్పటికీ యేసుక్రీస్తులో మనకున్న విశ్వాసం ద్వారా అది మనకందరికీ వర్తిస్తుందని నేను చాలా రూఢిగా నమ్ముచున్నాను. మీరు నిరీక్షణతో కూడిన భవిష్యత్తును కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈరోజు యేసుక్రీస్తులో గనక మీ విశ్వాసాన్ని ఉంచి ఆయనను గనక మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా మీరు నిరీక్షణతో కూడిన భవిష్యత్తును పొందుకోవచ్చు. నేను కొలసీల పత్రికలోని ఒక భాగాన్ని చదవాలనుకుంటున్నాను. కొలసీల పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. అక్కడ ఈ విధంగా ఉంది, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. భవిష్యత్తు కోసం నిరీక్షణ కనుగొనడానికి మీ యొక్క దృష్టినే కానీ, మీ యొక్క ఆలోచనలే కానీ, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువు వైపు మీ యొక్క దృష్టిని మళ్లించాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. క్రైస్తవ సాహిత్యంలో చాలా ప్రసిద్ధి చెందిన ఒక రచయిత, ఆయన జర్మన్ దేశానికి చెందినటువంటి రచయిత, ఆయన పేరు థామస్ ఏ కెంపిస్. ఆయన ఒకసారి సిలువ యొక్క ప్రాముఖ్యతను చాలా అందంగా వ్యక్తీకరించాడు, చాలా అందంగా ప్రస్తావించాడు. అది ఏ విధంగా ఉందంటే, సిలువలో మీకు ఆరోగ్యం, సిలువలో జీవితం, సిలువలో శత్రువుల నుండి రక్షణ, సిలువలో పరలోకపు మాధుర్యం, సిలువలో సద్గుణం యొక్క శిఖరం, సిలువలో మానసిక బలం మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని మీరు కనుగొంటారు అని ప్రస్తావించాడు. నిజమే, సిలువ పవిత్రతను, పరిపూర్ణతను, ఆదరణను మనకి ప్రతిబింబిస్తుంది. సిలువ తప్ప మన యొక్క ఆత్మకి
రక్షణ లేదా మోక్షం అనేది లేదు. నిత్య జీవ నిరీక్షణ కూడా ఖచ్చితంగా సిలువ చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మీరు నిరీక్షణను వెతుకుతున్నారా? మీరు కష్టాలను ఎదుర్కొంటున్నారా? మరియు మీరు వాటిని ఎలా అధిగమించగలరా అని ఆలోచిస్తున్నారా? బహుశా మీరు చాలా నిరుత్సాహానికి గురవుతున్నారేమో. మీరు వదులుకోవాలని లేకపోతే నాకు జీవితాన్ని ఇక ముగించాలని బహుశా ఆలోచిస్తున్నారేమో. కానీ ఒక విషయం నేను మీతో యొక్క సాయంత్రకాల సమయంలో పంచుకోవాలనుకుంటున్నాను. నమ్మకంగా ఉండండి, దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడు, మనలందరినీ చాలా శ్రద్ధగా జాగ్రత్త చేస్తున్నాడు, మన పట్ల ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. యుద్ధాలు కలిగినప్పటికీ, COVID-19 లాంటి భయంకర ప్రమాదాలు వ్యాధులు వచ్చినప్పటికీ, మానసిక ఒత్తిడి డిప్రెషన్ లాంటి ఇతర సవాళ్ళ వలన మనము చాలా బాధను అనుభవించి ఉంటాం. మన బాధన అంతటిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ గురించి నేను పట్టించుకుంటాను అని అంటున్నాడు. యేసుక్రీస్తు సిలువ వద్ద నిరీక్షణతో కూడిన భవిష్యత్తును కనుగొనడంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనకి బైబిల్లో ప్రస్తావించబడినవి. వాటిలో కొన్ని విషయాల గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సమయాన్ని బట్టి బహుశా ఒకటి లేదా రెండు అంశాలను మనం యొక్క సాయంత్రకాల సమయంలో మాట్లాడుకుందాం. దానిలో మొదటిది, క్షమాగుణాన్ని సిలువ వద్ద కనుగొనవచ్చు. మన యొక్క పాపానికి క్షమాగుణం, మన యొక్క పాపానికి క్షమాపణ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ వద్ద మాత్రమే మనకి లభిస్తుంది. ఒకసారి కొన్ని శతాబ్దాల క్రితం సెయింట్ అగస్టీన్ అనేటువంటి ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఓ దేవా, నీవు మమ్మల్ని నీ కోసం సృష్టించావు, మా హృదయాలు నీలో విశ్రాంతి పొందే వరకు అస్థిరంగా ఉంటాయి అని అంటాడు. ఈ సాయంత్రకాల సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ హృదయం అస్థిరంగా ఉందా? స్థిరత్వం అనేది లేక చంచలంగా ఉందా? మీరు హృదయంలో అశాంతిగా బాధపడుతున్నారా? అయితే బైబిల్ ప్రకారం సృష్టిలోని అన్ని అద్భుతాలలో దేవుడు మానవాళ్ళని, అంటే నిన్ను నన్ను తన స్వరూపంలో సృష్టించాడని ఆదికాండం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మనలో ప్రతి ఒక్కరితో సంబంధాన్ని, సహవాసాన్ని, స్నేహాన్ని కోరుకుంటున్నాడు. మొదటి పురుషుడైన ఆదాము, మొదటి స్త్రీ అయిన అవ్వ పరిపూర్ణమైన పరలోకం లాంటి ఏదేని తోట అని పిలువబడ్డ ప్రాంతంలో పెట్టబడ్డారు. అక్కడ కొండపోత వర్షాలు, తుఫానులు, అనారోగ్యం, ఆహార కొరత, వ్యాధులు, ఉద్యోగ సంబంధమైన ఒత్తిడి, మరి ఇతర ఏ విధమైన కంగారు ఆందోళనలు లేనటువంటి ప్రదేశం అది. అది దేవునికి మానవులకు మచ్చలేని సంబంధాన్ని అనుభవించిన స్థలంగా మనం చెప్పుకోవచ్చు. అయితే దేవుడు మనల్ని కేవలం యంత్రాలుగా సృష్టించలేదు. ఆయన మనల్ని ఒక సంబంధం కోసం, సహవాసం కోసం సృష్టించాడు. ఆయన తన సృష్టిలన్నింటిలో ఏవియూ తన ప్రతిరూపంలో చేయలేదు. కానీ మానవులైన మనల్ని మాత్రమే హవ్వ ఆదాము లాంటి మన యొక్క ప్రథమ తల్లిదండ్రులను తన యొక్క స్వరూపంలో చేశానని వారికి కూడా తెలియజేశాడు. వారితో ఆయన సహవాసాన్ని, స్నేహాన్ని కోరుకున్నాడు. ఆదాము అవ్వలు ఆ అద్భుతమైన తోటలో మంచి చెడులు తెలివినిచ్చే చెట్టును మాత్రం తినవద్దు, మిగతా ఏదైనా తినొచ్చు అనేటువంటి ఒక నిబంధనను కలిగి ఉన్నారు. కానీ ఏమైందంటే, సృష్టి ప్రారంభంలో అపవాది ఒక సర్పం రూపంలో ఏదైన తోటలోకి ఏ విధంగా అయితే ప్రవేశించి మోసం చేశాడో, ఈరోజు కూడా మనలను దేవుని యొక్క ఉద్దేశం నుంచి దూరంగా వెడలిపోవడానికి దేవునికి మనకిని మధ్య పలు రకాలైనటువంటి సమస్యలను, ఇబ్బందులను కలుగు చేస్తూ ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే అవ్వకి సాతాను పలు రకాలైనటువంటి సమస్యలను తీసుకురావడం మనం చూస్తాం. కానీ దేవుడు ఆమె కోసం చాలా ఉత్తమమైన దాన్ని కలిగి ఉన్నాడు. కానీ అవ్వ ఏం చేసింది? డబ్బు, మాదక ద్రవ్యాలు, మద్యం,
లేదా ఇతర దురలవాట్లతో ఆమె ఆశను కనుగొనాలని సర్పం తన చెవిలో గుసగుసలాడింది. ఇవన్నీ అబద్ధాలు, ఎందుకంటే అవేవి నిజమైన నిరీక్షణను, మన యొక్క భవిష్యత్తుకు ఒక భరోసాను, శాంతిని అందించలేవు. ఎందుకంటే అది ఇవ్వగలిగేది ఏ విధమైన దురలవాట్లు మత్తు పదార్థాలు కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే చేయగలడు. కానీ హవ్వ శోధనకు లొంగిపోయింది. వద్దు అని చెప్పిన నిషిద్ధ వృక్షం నుండి తిని దానిని తన భర్త ఆదాముతో పంచుకుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ క్షణమే దేవునికి మానవాళికి మధ్య ఉన్న సంబంధం విచ్ఛిన్నమైపోయింది. ఈరోజు మీలో చాలామంది ఒంటరిగా ఉన్ననన్న బాధ, మన యొక్క హృదయం విరిగిపోయిందన్నటువంటి బాధ, నిరాశతో కూడిన, నిస్పృహతో కూడిన, అర్థం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ నా జీవితానికంటూ ఒక పరమార్థం ఉంటుందా అనేటువంటి ఆందోళనలో, ప్రశ్నలతో మీరు జీవిస్తూ ఉన్నారు. మాదక ద్రవ్యాలు, మద్యం, అక్రమ సంబంధాలు లేదా మతపరమైనటువంటి ఆచారాలు ఏవి కూడా ఈ యొక్క నిరీక్షణను కనుగొనడానికి లేకపోతే నిరీక్షణను పొందుకోవడానికి మనల్ని నడిపించవు. అయినప్పటికీ మన పాపాలు మనల్ని దేవుని నుండి వేరు చేసినందున మనం ఇప్పటికీ అటువంటి బాధను, నిరీక్షణను, అలాగే ఆనందం లేనటువంటి జీవితాలను అనుభవిస్తున్నాం. యెషయా 59:2 ఈ విధంగా ఉంది. మీ దోషములు మీకును, మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అలాగే రోమీయులు 3:23 ఈ విధంగా ప్రస్తావించబడింది. అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయారు. పాపం అంటే ఏంటి? పాపం అనే పదానికి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం లేకపోతే ఆయన ఇచ్చిన ఆజ్ఞను మీరటం లాంటిది. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం కదా, దేవుడా నా జీవితం నాదే, నా జీవితాన్ని నేనే ఎంజాయ్ చేస్తాను, అది నీకు అర్పించేది కాదు, నా జీవితం నీది కాదు అని అనటం కూడా ఒక రకమైన పెద్ద పాపం లాంటిదే. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటం. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అది దేవుని పరిపూర్ణత మరియు పవిత్రత ప్రమాణాలతో చేరుకోవడం, దాని యొక్క తగినటువంటి స్థాయికి వెళ్ళడాన్ని నియంత్రిస్తుంది, లేకపోతే కొన్నిసార్లు దూరపరుస్తుంది. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే. లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం కావడాన్ని బైబుల్ ఈ విధంగా తెలియజేస్తుంది. బైబుల్లో వర్ణించబడినట్లుగా దేవుని లక్ష్యం పరిపూర్ణత, పరిశుద్ధత. కాబట్టి మనమందరం దానికంటే వెనకబడిపోయిన్నాం. ఎందువలనంటే మనం చేసిన పాపాన్ని బట్టి. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? అయితే అప్పుడు మీరు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లే. మీరు ఎవరి మీదైనా వ్యామోహం కలిగి ఉన్నారా? అయితే అది కూడా ఆజ్ఞను మీరినట్లే అవుతుంది. మీరు ఎవరినైనా మోసం చేయాలని కానీ, ద్వేషించాలని కానీ, లేకపోతే ఏదైనా మీది కాని దాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేశారా? అయితే ఈ కార్యాలన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరటానే సూచిస్తున్నాయి. అంటే అదే పాపం చేయడం లాంటిది. మనమందరం ఆ ఆజ్ఞను మీరామని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ ఇక్కడ సువార్త ఏంటంటే, యేసు లోక పాపాలను తీసివేసే దేవుని గొర్రెపిల్ల అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా 53:6 ఈ విధంగా ఉంది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మోపెను. కాబట్టి సిలువ వద్ద మనకు క్షమా భిక్ష అనేది దొరుకుతుంది. క్షమా భిక్ష అనేది మనము పొందుకోవచ్చు. ఎందువల్ల? ఎందుకంటే దేవుడు తన కుమారుడైన యేసును సిలువపై పరిపూర్ణంగా వెల చెల్లించడానికి పంపాడు. మీరు సిలువ యొక్క ప్రతీకను ఎప్పుడైనా చూసినట్లయితే అక్కడ యేసు దేవుని పవిత్రత ప్రమాణాన్ని పరిపూర్ణంగా చేశాడు. ఎందుకంటే ఆయన పూర్తి దేవుడుగాను, అలాగే పాపం ఎరుగని సంపూర్ణ మానవుడుగాను జీవించిన ఏకైక వ్యక్తి. అందుకనే ఆయన దేవుని పరిశుద్ధత ప్రమాణాలను ఖచ్చితంగా చేరుకోగలిగాడు.
బైబుల్ యేసుక్రీస్తును లోక పాపాలను తొలగించే దేవుని గొర్రెపిల్లగా సూచిస్తుంది. యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరియు 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. నేడు యేసుక్రీస్తు సజీవంగా ఉన్నాడు, మీ హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన మీ అపరాధాన్ని, పాపాన్ని, అవమానాన్ని తొలగించి తన ప్రేమ, శాంతి మరియు క్షమాపణలతో కూడిన హృదయాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు శిలువపై విజయం సాధించాడు. ఆయన సాతానును జయించి, మరణాన్ని జయించి, నిజమైన నిరీక్షణను, నిజమైన శాంతిని కనుగొనేలా చేశాడు. మీరు మరణించినప్పుడు మీకు నరకం కంటే పరలోకం వెళ్ళడానికి మార్గాన్ని మీరు ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పొందుకోవచ్చు. యేసుక్రీస్తు శిలువపై విజయం సాధించాడు, మళ్ళీ తిరిగి లేచాడు, మరియు ఆయన మనల్ని ఈరోజు ప్రేమిస్తున్నాడు. మన గురించి ఆయన ఎన్నడూ మరిచిపోలేదు. మన గురించి ఎల్లప్పుడూ తన యొక్క మనసులో ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. ఒకసారి 20వ శతాబ్దం ప్రారంభంలో మనకందరికీ పరిచయమైనటువంటి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఒక కథ చాలా ప్రచురంలో ఉండేది. ఒకరోజు ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రిన్స్టన్ అనేటువంటి ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రైలులో ప్రయాణిస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్న సమయంలో కాసేపటి తర్వాత కండక్టర్ గారు ఆయన దగ్గరికి వచ్చి, సార్ టికెట్ చూపించండి అని అడిగాడు. వెంటనే డాక్టర్ ఐన్స్టీన్ తన టికెట్ని తీసి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, కానీ టికెట్ దొరకకపోవడంతో చాలా ఆందోళనకు గురి అయ్యాడు. అయితే కండక్టర్ గారు వెంటనే ఆయన యొక్క ఆందోళన చూసి, సార్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీరెవరో మా అందరికీ తెలుసు, నాకు తెలుసు, ఈ యొక్క దేశంలో ఉన్న అందరికీ తెలుసు, కాబట్టి పర్వాలేదులే, మీరు టికెట్ కొన్నారని నేను నమ్ముతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ డాక్టర్ ఐన్స్టీన్ రైలు బోగిలో ఉన్న అన్ని చోట్ల తన టికెట్ కోసం తన బ్యాగులో అక్కడ ఇక్కడ మొత్తం వెతకడం ప్రారంభిస్తూనే ఉంటాడు. ఎక్కడ కూడా తనకు టికెట్ దొరకపోయేసరికి అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతారు. చివరగా రైల్లో అందరికీ తన దగ్గర టికెట్ లేదని తెలిసినప్పటికీ ఇంకా వెతుకుతూనే ఉంటాడు. అయినప్పటికీ కాసేపు తర్వాత మరలా కండక్టర్గా తిరిగి వచ్చి ఈ విధంగా అడుగుతాడు, సార్ ఎందుకు మీరు అలా వెతుకుతున్నారు, మీరు టికెట్ కొన్నారని మేమందరూ నమ్ముచున్నాం, మీరందరూ మీ గురించి మా అందరికి తెలుసు కదా అని అంటే ఆయనకి డాక్టర్ ఐన్స్టీన్ ఈ విధంగా జవాబిస్తాడు, సార్ నేను మీ అందరికీ తెలుసు, నేనెవరో నాకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు ఉన్న సమస్య నేను ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలీదు, అందుకనే నాకు టికెట్ ఖచ్చితంగా కావాలి. నేను మీకు ప్రశ్న వేయాలనుకుంటాను ఈ యొక్క సాయంత్రకాల సమయంలో. మీరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో మీకు ఖచ్చితంగా తెలుసా? ఐన్స్టీన్ లాగానే మనకి కూడా టికెట్ అనేది కావాలి. ఈ టికెట్ మన యొక్క గమ్యం ఏది అనేది తెలియజేస్తుంది. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనకందరికీ ఉన్న ఏకైక టికెట్ ప్రభువైన యేసుక్రీస్తు వారే. యోహాను సువార్త 14:6 ఈ విధంగా ఆయన అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి దగ్గరకు రాడు. యోహాను సువార్త 17:3 బైబుల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మనం మన స్వశక్తితో పరలోకాన్ని చేరలేం, మన యొక్క సామర్థ్యంతో ఆ యొక్క పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోలేం. Ephesians 2:8-9 ప్రస్తావించబడినట్లుగా అది మనకి దేవుడిచ్చిన వరం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి మీరు ఒక ఆశతో కూడినటువంటి భవిష్యత్తును మతంలో లేదా మంచి వ్యక్తిగా ఉండటంలో ద్వారా, లేకపోతే పుణ్యకార్యాలు చేయడం ద్వారా పొందుకోలేం. కానీ ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసం, ఆయనలో ఉంచిన నమ్మకం మాత్రమే మనకి యొక్క రక్షణను ఇస్తుంది. మన పాపం నిమిత్తం శిలువపై మరణించిన యేసయ్యను, సమాధిలో నుంచి తిరిగి 3వ దినాన సజీవుడుగా లేచిన యేసయ్యను నమ్మితే మాత్రమే అది మనకు లభిస్తుంది. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి శిలువ వద్దకు రావాలని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మీరు ఇప్పుడే యేసుతో సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే నాతో ప్రార్థన చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
యేసును నా రక్షకునుగా నేను గనక ఆహ్వానించినట్లయితే నేను ఈ విధంగా ప్రార్థన చేస్తాను. యేసు మీద మీకున్న విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుందని గుర్తించుకోండి. ఈ ప్రార్థన మనల్ని పరలోకం తీసుకువెళ్ళదు, కానీ ఖచ్చితంగా యేసయ్యలో విశ్వాసం ఉంచితే మాత్రమే అది మాత్రమే మనల్ని ఆ యొక్క పరలోకానికి చేరుస్తుంది. ఆయన మీ పాపాల కొరకు సిలువపై మరణించి పునరుద్ధానుడయ్యాడని నమ్మండి. మీరు ఎక్కడున్నా దయచేసి మీ తలలు వంచి కళ్ళమూసుకోండి మరియు యేసుక్రీస్తును మీ జీవితాన్ని అర్పించడం ద్వారా నిరీక్షణతో నిండిన భవిష్యత్తును కనుగొనడానికి ఈ ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి. ప్రియమైన దేవా, నేను పాపిని అని అంగీకరిస్తున్నాను, కానీ నీ కుమారుడైన యేసును నా పాపముల కొరకు సిలువపై చనిపోవడానికి మరియు సమాధి నుండి మూడవ దినాన సజీవుడుగా లేవడానికి మీరు పంపించారని నేను నమ్ముచున్నాను. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు, నేను నిన్ను నా హృదయంలోనికి నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను. నా పాపాలన్నిటినీ అలాగే నన్ను క్షమించండి. సిలువపై మీ ప్రాణాలను త్యాగం చేసినందుకు ధన్యవాదాలు. ఈ క్షణం నుండి నా జీవితాన్ని పూర్తిగా మీకే అర్పిస్తున్నాను. మీ మహిమ కొరకు నా జీవితాన్ని ఉపయోగించుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమెన్. నా ప్రియమైన మిత్రులారా, యేసుతో సంబంధాన్ని ప్రారంభించడానికి ఇప్పుడే ప్రార్థించిన మీ అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక పాపి యేసును తెలుసుకున్నప్పుడు పరలోకంలో ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం మీరు యేసును స్వీకరించినందుకు దేవదూతలు కూడా పరలోకంలో సంతోషిస్తారని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని కుటుంబంలోకి దేవుని సంఘబిడ్డలైనటువంటి మీ అందరినీ కూడా ఇప్పుడే ఈ క్షణమే నాకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ స్క్రీన్ మీద ఒక ఫోన్ నంబర్ వస్తుంది, లేదా ఇక్కడ కనిపించే ఈ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు మీ యొక్క జీవితపు సాక్ష్యాలను మాతో పంచుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ నంబర్కి కానీ లేకపోతే ఈ మెయిల్కి కానీ నేను నా యొక్క జీవితాన్ని యేసుక్రీస్తుకు అంకితం చేసుకున్నాను అని మాకు తెలియజేయండి. మీరు మీ విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు మేము కూడా మా తరపు మా వంతు సహాయాన్ని మీకు అందించాలనుకుంటున్నాం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో తోడ్పాటును, ఆదరణను, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మార్గనిర్దేశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు అందించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు యేసుక్రీస్తుని స్వీకరించాలని వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు మరియు మేము దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. తద్వారా ప్రభుత్వం మీ సంబంధాన్ని పెంచుకోవడంలో మేము కూడా మీకు సహాయపడగలం. కాబట్టి ఈ కనిపించే ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా దేవుడు మిమ్మల్ని కూడా తన యొక్క శ్రేష్టమైనటువంటి పరలోకపు బాటలో నడిపించడని మేము కూడా చాలా సంతోషపడతాం. కాబట్టి క్రీస్తులో ప్రియ సోదరి సోదరిమణులకు, మీ జీవితాన్ని దేవుడు తన యొక్క మహిమ కోసం ఆయన ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరొకసారి జీవవాక్కు కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు. దేవుని కృపను బట్టి మరలా ఇటువంటి తరుణం వస్తే ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాం. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.